హలో గుడ్ మార్నింగ్. ఈరోజు ఇంక రెండు పద్యాలు చెప్పుకుందాం. పట్టు పట్టరాదు పట్టి విడువరాదు, పట్టినేని బిగియ బట్టవలియు, బట్టి విడవకున్న బరగ జచ్చుట మేలు విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఒక ఏదైనా పని మనం చేద్దాం అనుకున్నప్పుడు అది అనుకోకపోతే పోయింది, అనుకున్న అంటే మాత్రం దాన్ని పట్టి వదలకూడదు, అది తప్పకుండా చెయ్యాలి, చేయాలి అని తప్పకుండా అనుకోవాలి. అనుకొని దాన్ని చేయడానికే ప్రయత్నించాలి. అంతేకాని మధ్యలో అబ్బా నేను చేయలేనేమో, ఎందుకు చేయడం అని చెప్పి వదిలేయకూడదు. ఏ పనైనా సరే ఒకవేళ మొదలుపెట్టారంటే తప్పకుండా చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు చదువాను కన్నా ఇప్పుడు చదువుతున్నారు, అది హౌ టు డూ ఇట్, ఐ విల్ డూ అని చెప్పి మీరు అనుకుని అది సక్సెస్ చేయడానికి ప్రయత్నించాలి. అంతేగాని నేను చదవలేనేమో, ఎందుకు చదవను అని చెప్పి వదిలేయకూడదు. అర్థమైందా? ఇప్పుడు ఇంకో పద్యం చెప్పుకుందాం. నీళ్ళలోని మీను నిరుమాంసమాశించి గాలమందు జిక్కే కరిణిబోవని, ఆశ దగిలి నరుడు నాలాగే చెడిపోవు విశ్వదాభిరామ వినురేవేమ. నీటియందు చేప, నీటిలో ఉన్న చేప మాంసం ఆశించి గాలంకి చిక్కున్నట్లు. అంటే చేపను పట్టుకోవాలంటే ఒక గాలానికి ఒక చిన్న మాంసం ముక్క పెట్టి వదులుతారు నీటిలోనికి. వదిలినప్పుడు అదేంటి అంటే ఆ మాంసం ముక్క తినడం కోసం చేప వస్తుంది. చేప వచ్చేటప్పుడు ఆ గాలానికి ఒక కుక్కెంలా ఉంటుంది, ఆ కుక్కెంకి తగిలిపోయి ఆ చేప ఉండిపోతుంది, అక్కడ ఫిక్స్ అయిపోతుంది, అది తీయలేదు బయటికి రాలేదు అన్నమాట. అలాగా చిక్కుకున్నట్లు భూమి యందు ఆశతో నరుడు చేప వలె జీవించి నశించు. ఎక్కువ ఆశపడ్డాడు అనుకో, ఎవరైనా సరే నాకు అది కావాలి ఇది కావాలి, నేను అలా జీవించాలి ఇలా జీవించాలి అంత హై లెవెల్లో ఉండాలని ఇలాగ కానీ అనుకున్నాడు అనుకో, అప్పుడేం చేస్తాడు? నాలుగు వైపులో డబ్బులు సంపాదించడం కోసం ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నించడంలోన ఏంటవుతుంది, చాలా ఫెయిల్యూర్స్ వస్తాయి మనిషికి. అంటే అవి సక్సెస్ కావచ్చు, సక్సెస్ కాకపోవచ్చు. సక్సెస్ అవుతే ఓకే పర్వాలేదు, అది సక్సెస్ కాకపోతే ఏంటవుతుంది, ఫెయిల్ అయిపోతే నశించిపోతాడు మనిషి. చేప ఎలాగైతే మాంసంకి అట్రాక్ట్ అయ్యి తను గాలంలో చిక్కుకొని చచ్చిపోతుందో, అలాగే ఆశ అనే ఒక మాంసానికి మనిషి చిక్కుకొని నశించిపోతున్నాడు. అందువలన ఉన్నదాంతో తృప్తి పడండి, ఉన్నది మనకు ఉంది ఓకే వీఆర్ గుడ్ అనుకున్నప్పుడు అంతవరకే ఉండండి. అంతేగాని నేను ఆకాశం ఎక్కిపోతాను అదైపోతాను ఇదైపోతాను, మనిషికి ఆశ ఉండొచ్చు కానీ మరీ అంత అత్యాశ ఉండకూడదు. ఆశ దురాశ దుఃఖానికి చేటు. అర్థమైందా? ఎవరైనా సరే ఆశపడితే, మరీ ఆశపడితే ఏమవుతుంది, చిన్నప్పుడు మేము చదువుకున్నాం ఆశ దురాశ దుఃఖానికి చెట్టు. ఇప్పుడు అంతలా ఆశపడితే ఏదైనా సరే దుఃఖమే మిగులుతుంది. అందువలన మీరు జాగ్రత్తగా జీవితం జాగ్రత్తగా చూసుకొని అడుగులు ముందుకు వేయడానికి ప్రయత్నించండి. ఓకేనా? ఓకే.